హైదరాబాద్ లో ఏదో సినిమాలో చూపించినట్టు అనవరం సినిమాలో చూపించినట్టు హైదరాబాద్ మొత్తం ఒక ఏరియా ఏమి ఉండదు. హైదరాబాద్ చిన్న చిన్న దేశాలు హైదరాబాద్ ఒక్కొక్క ఏరియా ఉంటుంది. మన అట్లా ఉండదు కదా, హైదరాబాద్ మొత్తం గుర్తు తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు పోయినాయి. పేరు మారి మోగిపోతుంది ఈ రోజులలో, ఎవరిది లేదు అంత పెద్ద పేరు పోయింది. ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదంటే ఎవరైనా అనుకోవచ్చు, ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ టైంలో మీకు తెలిసే ఉమేష్, ఆయన తెలిసే ఐపీఎస్, ఆయన హత్యలో మీకు కూడా భాగం ఉన్నది అంటారు, నిజమేనా కదా? అందరూ చెప్పారు. అది అందులో లేని 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 ఎట్లా చెప్పాలి మీకు? ఉంది అంటే నేను ఇన్వాల్వ్ ఉండేనేమో చెప్పాను. నైన్టీ నాకు సంబంధం లేదు. నైన్ అంటే బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు కలుస్తారు అంత, వేరే వాళ్ళంతా కలుస్తారు ఫంక్షన్లలో ఉన్నప్పుడు. అదే ఇప్పుడు అంతా కామన్ ఇప్పుడు శాశ్వంకర్ అన్న వీళ్ళు ఎట్లా కలుస్తారు అంతే, అదే రిలేషన్ అంటే కానీ ఇంకా వేరే ఏమో ఏం లేదు. అంటే మంచిగా ఉన్నామని అంతవరకు వాళ్ళు మంచిగా చాలా మంది వాళ్ళని కాదు చాలా మంది పోలని ఏం లేదు. నవంబర్ తిరిగేట వాళ్ళు అల్లి అయినా వీళ్ళు మాట్లాడి ఇప్పుడు ఫంక్షన్ కలిసా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడదు అంతవరకు వీడుకోవాలి సివిల్లో ఉండేది. అంటే పోలీసు వాళ్ళని తెలియదు, అప్పుడు డిపార్ట్మెంట్ అని తెలియదు, సివిల్లో ఉండే మత్తిలో ఉండే రోడ్డు మీద. ఇప్పుడు ఒక ఇది అయిపోయి 25 ఇయర్స్ అయింది ఇది, సివిల్లో ఉండే ఇట్లనే యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కొట్టేసినాం. అతను బస్సులో లేదు, సివిల్ ఉండే ఎక్సిడెంట్ అని తెలిసింది. ఏం లేదు, తర్వాత మాట్లాడు కేసు అయిపోయింది బంజారెడ్డి. మీరు ప్రతిదానికి మనసులేదు ఇంకేం ఉన్నాయి ఉంటే కదా టాగ్ నాకేమో చెప్పండి. మీకు ఫస్ట్ టైం రోజు ఉంది హైదరాబాద్ లా ఎక్కువ అవ్వా మీకు తెలియాలి మీడియా నాకు తెలియదు చెప్పాలి మీరు చెప్పాలి ఫస్ట్ టైం మీద నడుస్తుందావా మొత్తం బాగా వైరల్ మీ ఛానల్ ఎక్కువ చాలా అవుతున్నాయి. ఎవరు తెలియదు చాలా అన్ని లక్షల మంది మామూలు విషయం కాదు అంత మన ఎంత వైరల్ అయినది అదే అంటున్నా చూడంగానే కథ ఓపెన్ చేస్తారు. ఎవరు మీదైతే చిన్న పిల్లల కడతలు ఇంట్లో ఆడుకుంటుంది ఆ సాంగ్ మీరు మీది పెట్టారు కదా చిన్న చిన్న పిల్లలు చూసారు అది ఫస్ట్ ఇన్నాళ్ళు అయింది అది మీరు వేడి పోని బాగా యూట్యూబ్లో చూసినా బాగా చిన్న పిల్లలకు చాలా చిన్న పిల్లలు చూసారు బాగా ఫాలో అయింది దాన్ని మామూలుగా కాదు. ఆ ఫోటో కనవడం నాకు కనవడం గతం ఓపెన్ చేస్తాను అండి కొత్త ఉండాలి కొత్తగా ఉంటుంది కదా ఎప్పుడు వేసుకోలేదు ఫస్ట్ టైం. అవును పీజీఆర్ చాలా ఆయనకి అన్నలా ఉంది నాకు కనీసం ఒక 20 కేసులు ఆపిండి కేసు బుక్ కాకుండా. పీజీఆర్ చాలా మంచి వ్యక్తి. పీజీఆర్ అంటే మామూలు వ్యక్తి అట్లా చూస్తుంటే ఎమ్మెల్యేని ఇప్పుడు వదిలేదు. అతను చేసినంత విధానం ఉంటే డైరెక్ట్ చేసి ఆపేస్తుండే మన ప్రాబ్లం ఉన్న కేసులు ఉన్న ఒక 20 కేసుల వరకు ఆపిండు. కానీ అట్లా చూస్తే ఎమ్మెల్యేని చూడలే ఇప్పటి వరకు అట్లా చూసిన మనిషిని చూడలేదు. పీజీఆర్ అంత ఓపెన్ ఉంటుండే. ఇస్తుంటారు నాకు టచ్ అంటే కలుస్తాడు దాని అంత నాకు ఆయన ఉన్నప్పుడే బాగా అవుతుంది. కృష్ణారాయణ కలుస్తాడు ఆడ ప్రోగ్రామ్ కూడా కలుస్తాడు అంత మామూలుగా పీజీఆర్ అని అయితే దగ్గర తీసుకుంటాడు అది వేరే హెయిర్స్టైల్ పోయి రాదు చాలా చాలా మంచి ఏది అటాక్ ఏమి లేదు అంటే వాడు కట్టియాలని ఆయనకు కళలు వచ్చి చెప్పింది పీజీఆర్ పెద్దమ్మ తల్లి కళలు వచ్చి చెప్తే ఆడ కట్టియమంటే ఆయన కట్టించాడు. అది కట్టేటప్పుడు చాలా కేసులు వేసాడు ఆయన మీద బాగా వాళ్ళంతా స్థలాలు ఉంటాయి కదా
వాళ్ళంతా చాలా కేసులు ఇష్యూర్ అయిన పైన 20 కేసులకు ఇష్యూర్ అయిన మీద కేసు అయినా అవి వదలకుండా మొత్తం కట్టించిండు. ఇప్పటికీ దానికి పెద్ద పేరే నాకు. కళలో వచ్చి చెప్తే కట్టించండి. చిన్న చిన్న కళ చిన్నప్పుడు మా దగ్గరనే ఎక్కువ వస్తుంది. మా ఫాదర్ చూడు మన ఫాదర్ సుశీల్ కొట్లాడుతుంటాడు వస్తాదు. మా ఫాదర్కి నవీన్ యాదవ్ మన బడ్డకి 3 గంటలకు వచ్చింది ఉంటుంది. నవీన్ యాదవ్ అలా పెద్ద కొడుకు జుబీ సంఘలో కాంటాక్ట్ చేసాడు. మళ్ళీ వెంకటేష్ ఇదంతా మా ఫాదర్దే నేర్చుకుంటుండే. టిక్సీలు కట్టె తింపుడు మన వెంకటేష్కి బాధ ఉంటుంది కదా కట్టె చూసిరా చాలా బాధ ఉంటుంది. అది వైరల్ అయినాయి బాగా చూసా వెంకటేష్ సుజలమన్న కింద అయినా వేరే కలిసిన బాబా బాబాయ్ మాట్లాడితే చాలా మంచి అందరు ఇద్దరికి మంచి వాళ్ళు చాలా వస్తుంది. తలవారు దింపాలి చూడలేదు వీడు తర్వాత తలవారు ఉంటుంది ఒకటి అంటే చేసేదాన్ని బట్టి ఉంటుంది 20 కిలోలు ఉండదు 30 కిలోలు ఉండదు. నేను నా వీడియో లేదనుకుంటే ఇప్పుడు కానీ అది మంచిగా తలవారు దింపిన ఒకసారి చూడు ఎక్కువ దులిపెట్లా దింపిన లేదు లేదు అప్పుడు ఉంటుండే తల్వార్లు తల్వార్లు అవన్నీ లేవు ఒకప్పుడు ఉంటుండే నిజంగానే కానీ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అంటే అప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఆ జమనాల లైసెన్స్ గన్ను లైసెన్స్ గన్ను కానీ అప్పుడు ఉంటుండే. ఇప్పుడు ఏమో లేదు. ఇప్పుడు ఏం లేదు. అవసరం లేదు. మనమే పెద్ద దాన్ని లేదు R15 ఇప్పుడు అదే కరెక్ట్. మా బండి ఇప్పించిన మా కార్ నడిపోయి మా బా పిల్లగాడు అతను బండి ఇప్పించిన అయితే దాన్ని నడిపి అంటే ఫస్ట్ నేను ఎక్కడా ఎక్కలేదు ఆడు నాంబర్ ఉంటాడు అయితే అప్పుడు ఎక్కిన అది ఒకసారి నడిపించిన 2 కేజీ ఉంటుంది. ఒకటి 10 కేజీ 100 గ్రామ్స్ భయం లేని ఎవరు ఏమంటారు మనని అనేటోళ్ళు అంత ధైర్యం లేదు కదా. మనిషి చూస్తేనే అంత దూరం వెళ్తారు. ఎవడొచ్చి అన్ని ధైర్యం అటాక్ బంగారం కోసం అటాక్ జరిగింది. మామూలుగా అటాక్ లేదా మస్తు జరుగుతాయి ఉంటాయి కొన్ని ఉండొచ్చు ఒక 5 6 అటాక్ చేసినప్పుడు నేను అది చేసిన అప్పుడు బట్టలు చూడలేదు అంతే. అప్పుడు అటాక్ చేసినప్పుడు ఇవన్నీ అప్పుడు జమనాలు జరిగేటి ఇవన్నీ సార్ మెల్లలో బొమ్మ లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ వేయడానికి రీజన్ ఏం లేదు. సింహం అంటూ కూడా మంచి పవర్ఫుల్ అట్లిచ్చారు. సింహంకు సింహం లాంటిది వేయాలని ఇచ్చారు. దాంట్లో మీ ఫోటో నవీన్ అని బాలనార్లు ఉంటారు మన ఇక ఉంటుంది. మన మీడియాలో చెప్పేసారు కదా 10 కోట్లు ఇప్పుడు అట్లా ఏం లేదు అంటే చెప్తారు అంటే తెలియక చూపిద్దామని మన చెప్పింది చూపిద్దామని
బస్ లేదండి. నేను సార్ చెప్పాలి, రాబోయే ఎన్నికల్లో మీ యొక్క విషయాలు ఏంటి, మీ యొక్క ప్రణాళికలు ఏంటి? ఏం లేదు, ఏదైనా పోస్ట్ తీసుకోవాల్సిందే, వదిలేదు లేదు ఈసారి. ఈసారి గట్టి పట్టేలా ఉన్నారు. అంతే, ప్రజలకు వాళ్ళకు ఎవరిని ఇబ్బంది ఉంటే మనం చేసుకుంటే వర్షం పడి చాలా దరిద్రంగా దారుణంగా దగ్గర, అంటే నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను, అటువంటి క్లియర్ చేస్తారా? క్లియర్ చేయ, మనం మనకు ఒక పదే గవర్నమెంట్ పదవి ఉందనుకో, అప్పుడు గవర్నమెంట్ చేసేటోళ్ళు మున్సిపాలిటీ వింటారు, అందరు వింటారు, ఎంఆర్ఓ వింటాడు, అందరు వింటారు. మనం అసలు పనులు ఫస్ట్ దివి నేను చేయిస్తాను, వేరే వాళ్ళు చేయకపోయినా సరే కానీ నేను చేయిస్తాను. అసలుంటివి గరీబులు అంటే ఇది ఇసుడు పనులు చేయిస్తేనే చాలామంది ప్రజలు అడ్జస్ట్ లైక్ చేస్తారు. మనం ఎమ్మెల్యే తిండ చేసినా కుదరదు, పందిల్లో తిరిగి సేవ చేస్తేనే ఎమ్మెల్యే పబ్లిక్ పోస్ట్ కాదు కదా, గరీబులకు సేవ చేయడానికి పోస్ట్ కాదు. ఆ పని చేయాలి, చాలామంది చేస్తలేరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు గెలవగానే ఇండ్లలో కూర్చుంటారు చాలామంది. ఎమ్మెల్యే ఏంటంటే మొత్తం ప్రజలలో తిరిగి గరీబులకు సేవ చేస్తేనే ఎమ్మెల్యే అంటారు, అదొక డ్యూటీ మనది. రాదు చేస్తలేదు కొంతమంది, అందరినాను కొంతమంది, చాలామంది అసెంబ్లీలో అడిగేటానికి ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజాసేవ చేయడానికి కాదు. ఒకసారి ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎట్లా చేస్తాను. మంచి మామూలుగా నన్ను కలిస్తే మాట్లాడతాం. లేదు, నేను ఆయన దగ్గరికి అసలే ఉండు, ఎప్పుడైనా ఇట్లానే కలిస్తే పంకిళ్ళు అంటే కలుస్తాను. సీనా అంత లేదు అసలు, నేను అంత టచ్ లేదు నాకు, అంటే మామూలుగా కలుస్తారు అందరు మినిస్టర్లు, అంతా టచ్ ఉంటారు మనకు. శ్రీనివాస్ గౌడ్ అన్న అందరు, రంజిత్ అన్న ఎంపీ, వేరే ఎంపీ, ఎమ్మెల్యే అంతా క్లోజ్, మంచిగా మాట్లాడతారు. రంజిత్ అన్న బర్త్డేకి చాలా చేస్తారు ఎంపీ ఏంటండి, ఎందుకంటే బార్ ఓపెనింగ్ నాకే ఓపెన్ చేయని ఇస్తారు, బార్ ఓపెనింగ్ పిలిపించుండే చాలా ఫ్రీ ఉంటారు. ఇలా కొండపూర్లో కొండ వీధి ఏదో పేరు, వేరే వాళ్ళు ఓపెనింగ్ పిలిపించిన డబ్బులు ఇవ్వలేదు, అది పార్ట్నర్షిప్ ఏమి ఉండదు, వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది, నాదేం లేదండి. అంటే పెట్టుకోవాలంటే పెట్టుకో, 25% బార్లో కానీ మనకు ఎందుకు అనేసి పెట్టుకోమన్నా అతను చెప్పింది. చెప్పండి ఇంకా వేసేసుకో, వెళ్ళిపోతుంది మళ్ళీ తీసుకొచ్చి మా వాళ్ళు వచ్చి రూమ్లో వేసేస్తారు, మా వాళ్ళు వచ్చి రూమ్లో వేసేస్తారు. నిజంగా చెప్తున్నాను, ఈయన ఇచ్చే ప్రతిభాగం చాలా మందికి ప్రజాసేవ చేస్తున్నారు కదా, ఆ ప్రజలకి ఆ ప్రజలకు అందజేస్తాను. ఒకటి ఒకటే సరేదా, ఒకటి అన్నీ కావాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రింగ్స్ ఇచ్చారు, మరి వాచ్ పంచాలి సార్, వాచ్ పర్లేదు ఇవ్వాలి. మీ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తాన్ని నేను సొంతం చేసుకోబోతున్నాను. ఇట్లా సింపుల్గా ఉంటుందా? ఇట్లా మామూలుగా ఇది మీ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం చెప్పాను కదా సార్, అటాక్ మొత్తం అటాక్ సింగిల్ అటాక్. లక్ష్మీనరసింహ స్వామి కర్ణ కటాక్షం నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది చూడండి సార్, మీ చేతి కంటే నా చేతిలో బాగుంది సార్, ఏమన్నా సార్ పర్లేదు సార్, చెప్తాను సార్ మీకు చివరిలో చెప్తాను. మీ ఎదురుగా నన్ను ఫోన్ చేస్తాను, ప్లెయిన్గా బాగుందిలే, ఇట్లా నచ్చిందా? అది ఏం లేకుండా, ఏం లేకుండా ఇట్లా బాగుందా? రివర్స్ వేసుకోరు, అట్లా వేసుకోరు. ఆయన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తము
అన్నీ మనం తీసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెండు క్వశ్చన్లు చెప్పి అడిగేసి ఫినిష్ చేద్దాం సార్, అంతేనా?